అప్పట్లో సంచలనం రేపిన హీరా గోల్డ్ కేసు విషయంలో ఆ సంస్థ సీఈఓ ఫౌండర్ నౌహీరా షేక్ కి సుప్రీంకోర్టు తీర్పుతో రిలీఫ్ దొరికింది. సుప్రీంకోర్టు తీర్పుతో హీరా గోల్డ్ కంపెనీ మళ్లీ తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. నమ్మకంతో రండి, పెట్టుబడులు పెట్టండి అంటూ హీరా గ్రూప్ కంపెనీకి సీఈఓ ఫౌండర్ నౌహీరా షేక్ తాజాగా విలేకరుల సమావేశంలో ప్రకటన ఇచ్చారు. బంజారాహిల్స్ లోని హీరా గోల్డ్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆమె ప్రసంగించారు. వ్యక్తిగత కక్షలతో కంపెనీ ఎదుగుదలను గిట్టని వ్యక్తులు కొందరు చేసిన కుట్రలో భాగంగానే తాను 280 రోజులు జైల్లో గడిపానని అన్నారు. అయినప్పటికీ న్యాయస్థానంపై నమ్మకంతోనే ఇన్ని రోజులు ఎదురు చూశానని, హీరా గ్రూప్ లో పెట్టుబడులు పెట్టడానికి అడ్డంకులు లేవని, కంపెనీ నుంచి బయటకు వెళ్లే వారికి కూడా ఎటువంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. చెప్తున్నారు ఎందుకంటే ఎలిగేషన్ పెట్టిన వాళ్ళు ద్రోహం చేసేసినానంటే ఆ 1000 మంది పేర్లు కావాలా, అడ్రస్లు కావాలా, పేమెంట్ కావాలా, ప్రూఫ్ కావాలా? నేను ఇంతవరకు ఒక్కరోజు బ్యాంక్ లో కూడా హీరా గ్రూప్ కి సోర్సెస్ లేదు, అట్లా అని లేదు. ఓన్లీ టోటల్ 3 ఇయర్స్ నుంచి 29 ఎఫ్ఐఆర్ నా ఇన్కమ్ ట్యాక్స్ ఏమిటో చూసుకుంటే తెలుస్తుంది. అసలు అట్లా అని హరాస్ చేసినారు కానీ అది మరి సైన్ చేసి వచ్చినారు. ప్రాఫిట్ అండ్ లాస్ లో కూడా మనం పార్ట్నరే అని అది వచ్చినప్పుడు కరెక్ట్ గా తిరిగి ఇవ్వాలా అని ఏ పుస్తకంలో రాయలేదు. అది పూరా మిలాకే 3 and 3.5 crore ఎఫ్ఐఆర్ అమౌంట్ తా హమ్నే పే కర్ దియా హై. టోటల్ ఎఫ్ఐఆర్ కా 29 ఎఫ్ఐఆర్ కా జో పేమెంట్ తా వో హమ్నే పే కర్ దియా హై. 25 ఎఫ్ఐఆర్ కా 3.5 crore జీ హమ్నే పే కర్ దియా హై. కితనే భీ ఎఫ్ఐఆర్ హో వో ఎస్ఎఫ్ఐఓ కు జాయేంగే. ఎఫ్ఐఆర్ కా తో చోడో, ఎస్ఎఫ్ఐఓ నే టైమ్స్ ఆఫ్ ఇండియా మే ఆర్టికల్ డాలా థా కి జిస్కో భీ పేమెంట్ లేనా హై హీరా గ్రూప్ కే తో ఆప్ జరూర్ సే జరూర్ జో హై యహాన్ పర్ ఏక్ అటెస్టెడ్ కే సాత్ ఆ సక్తే హై. క్యూంకి వోరల్ కయి లోగో నే బోల్ దియా కి అభి ఏక్ బందే ఆక్తా హై మేరే సామ్నే బోల్తా హై ఆపా మైనే 10 crore ఇన్వెస్ట్ కియా హై. జబ్ మై బోల్తీ హూ అచ్చా హై ఠీక్ హై ఆప్కా ఐబీజీ నంబర్ దీజియే, ఉస్కో బేసిక్ లెవెల్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ మే చెక్ కియా జాతా హై తో వో 1 lakh rupees డాలా హోతా హై. తో ఇస్లియే ఆజ్ హమారే పాస్ డేటా నహీ హై కి పర్ఫెక్ట్ ఉస్కో చెక్ కర్కే క్యా హై కర్కే దేనే కే లియే. జబ్ డేటా మిల్ జాయేగా తో పర్ఫెక్ట్ హమ్ హర్ బందే కా చెక్ కర్ సక్తే హై. మగర్ మేరీ నాలెజ్ కే హిసాబ్ సే ఐసే కోయి బడే బడే ఇన్వెస్టర్ హమారే పాస్ నహీ హై జిస్కో మై నా దే పావూ నా దే సక్తీ హూ నా ఇతనా కంపెనీ దేనా హై కి జిస్కే పాస్ కంపెనీ కే పాస్ సోర్సెస్ నహీ హై. కంపెనీ కే పాస్ సోర్సెస్ హై యే సుప్రీం కోర్ట్ కు భీ బతాయా హై ఔర్ మై పబ్లిక్ కు భీ హమేషా యహీ బతాతీ ఆ రహీ హూ. ఆజ్ మేరే మెంబర్స్ కు భీ మై వైసే హీ హ్యాండిల్ కర్ రహీ హూ ఔర్ జో మాంగ్ రహే హై ఉన్కో జితనా దేనా హై ఉతనా దే భీ రహే హై. జో లోగ్ సబర్ కర్ రహే హై వో లోగ్ సబర్ కరే హువే హై. ఆయిందా కే దినో మే భీ జో భీ హమారే ప్రాపర్టీస్ హై ఉస్కో లిక్విడిటీ కరేంగే ఔర్ జిన్కో జిన్కో పేమెంట్ దేనా హై సబ్కో క్లియర్ కర్. చాలా నన్ను సతాయించినారు అన్యాయంగా, ఏమేమో నాపై నిందలు ఏమేమో వేస్తున్నారు. కానీ నేను హైకోర్టులో గెలిచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్ క్రిమినల్ కేసెస్ ని ఎస్ఎఫ్ఐఓకు ఫార్వర్డ్ చేసేసి అది సివిల్ కేసు అని డిక్లేర్ చేసింది. ఇక మళ్ళీ వచ్చి మన 87 properties అటాచ్మెంట్ అని పెట్టుకొని చాలా ఇబ్బందిగా ఉండింది. ఇప్పుడు అది కూడా రిలీజ్ చేసేసినారు. మీ అవసరం కోసమో మీ బిజినెస్ కోసమో మీ కస్టమర్ కి ఇవ్వడానికి మీరు ఏ ప్రాపర్టీ అయినా ఎంచుకొని మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి ఆర్డర్ ఇచ్చినారు. ఇక వచ్చి సుప్రీంకోర్టు ఒక ప్రాపర్టీ పెద్దది వాళ్ళు వేరే వాళ్ళు కొంచెం కబ్జా చేసుకొని పెట్టుకొని ఏమేమో ఆడిస్తా ఉంటే సుప్రీంకోర్టు లేదు ఇది హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రాపర్టీ, డిగ్రీలంతా ఆ వాళ్ళ పేరు పైనే ఉన్నాయి, ఆ వాళ్ళు కొన్నారు ఈ ప్రాపర్టీ అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు వేసిన ఆర్డర్ ని డిస్మిస్ చేసి మా పేరు పైన పాస్ చేసిందండి. చాలా సంతోషం. చాలా సంవత్సరం నుంచి మీరు పెండింగ్ లో ఉన్నారు కేసు, ఇప్పుడు గెలిచినందుకు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు గెలిచినందుకు ఇంకా ప్రజల సేవ ఎక్కువ చేయాలా, ఇక మహిళలకు నేను మళ్ళీగా ఎంపవర్మెంట్ గా రావాలా, ఇంకా గర్ల్స్ కోసము నేను ఇంకా మళ్ళీ ఎక్కువ కాలేజీలు పెట్టాలా, ఇంకా మంచి పనులు ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. దానికి మీ అంత సహాయం ఉంటే నేను వస్తానండి, పక్కాగా వచ్చి ఇంకా మళ్ళీ నేను వర్క్ చేస్తాను. లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంత రాజకీయ ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారని చెప్పి మనకు ఎలిగేషన్స్ వచ్చాయి, దీని మీద మీరు ఎలా చెప్తారు? రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఉన్నారు, లేదని చెప్పను. ఇక వెనకాల న్యూస్ లో నేను చెప్పినాను కూడా, ఇక 2012 నుంచి నన్ను సతాయిస్తున్నారు, హరాస్ చేస్తున్నారు, పనికి రాని కేసులు అంతా పెడుతున్నారు. నేను కూడా 100 crore కేసు వేసినాను, వాళ్ళపైన అబద్ధం కేసు వేస్తున్నారని అట్లని చెప్తున్నారు. అది ఉన్నారు కానీ వాళ్ళపైనే నేను ఇది గెలిచి వచ్చినాను కదా, దేవుని దయ. అంటే ఈ రోజు మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి మీరు చెప్తారు? చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను.